ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం బీహెచ్ఆర్ కాంప్లెక్స్ బెసెంట్ రోడ్ విజయవాడ. నమస్తే, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉద్యోగుల వేతన సవరణకు మంత్రివర్గ ఆమోదం. కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీర్మానాలను వెల్లడించిన మంత్రులు. ప్రతి రాష్ట్రానికి 100 ఆసుపత్రులు నిర్మిస్తాం. కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ వెల్లడి. పాయకాపురంలో చర్మ వ్యాధుల రీసెర్చ్ సెంటర్ ప్రారంభం. అమరావతిలో రోడ్ల నిర్మాణం వేగవంతం చేయాలి. నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. వేసవి సెలవుల్లో క్లాసులు తగదు. ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక అప్డేట్ చూస్తే, ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 11వ వేతన సవరణ సంఘానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా ఊపారు. సిపిఎస్ ఉద్యోగుల అంశానికి పరిష్కారం చూపించనున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశ నిర్ణయాలను మంత్రులు మీడియాకు వివరించారు. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీర్మానాలు చేశారు. మంత్రివర్గ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కొల్లు రవీంద్రలు వెల్లడించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను దశల వారీగా విడుదల చేయాలని నిర్ణయించామని మంత్రి కాల్వ తెలిపారు. ఏపీలో వర్చువల్ క్లాస్ రూమ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. మచిలీపట్నం డీప్ వాటర్ ఫోర్ట్ లాజిస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన 1092 కోట్ల రుణాన్ని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనున్నట్లు మంత్రి కొల్లు వివరించారు. ఎజెండాలో పొందుపరిచిన పలు అంశాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సిపిఎస్ పెన్షన్ స్కీమ్కి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. వచ్చే కేబినెట్ సమావేశంలో దీని మీద మరింత విస్తృతంగా చర్చలు చేసి మరి భవిష్యత్తు కార్యాచరణ పైన నిర్ణయం తీసుకోవాలని ఒకటి ప్రాథమికంగా మరి తీర్మానం చేశాం. అట్లాగే ఏపీ వర్చువల్ క్లాస్ రూమ్ కార్పొరేషన్ కంటెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఈరోజు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ వర్చువల్ క్లాస్ రూమ్కి సంబంధించి విద్యా విధానంలో నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి, అట్లాగే బాగా చెప్పగలిగిన ఉపాధ్యాయుల సేవల్ని మరింత విస్తృతం చేసే దిశగా ప్రతి జిల్లాలోనూ మరి జిల్లా కేంద్రంలో ఒక సెంటర్ ఏర్పాటు చేసి అన్ని స్కూళ్ళకి అనుసంధానం చేసి మరి వర్చువల్ క్లాస్ రూమ్స్ని నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కంటెంట్ తయారు చేయడానికి, అట్లాగే విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన అంశాలు ఉండే విధంగా మరి దీన్ని రూపొందించడానికి ఒక కంటెంట్ ఏపీ వర్చువల్ క్లాస్ రూమ్ కంటెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకి మరి మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది ఈరోజు. అప్పుడేమో స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని పరిగణలోకి తీసుకుంటాం, పెట్టుబడి కుటుంబ శ్రమకి 50% అదనంగా కలిసి గిట్టుబాటు ధర ఫిక్స్ చేస్తామన్నారు. కానీ ఎంఎస్పీలు దారుణంగా తగ్గించి ఫిక్స్ చేసినారు. ప్యాడీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వింటాల్కి మేము 2800 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు ఒక క్యాలిక్యులేట్ చేసి వర్కౌట్ చేసి వాళ్ళు 1590 రూపాయలు ఫిక్స్ చేసినారు. అట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ మైజ్ అండ్ జోవర్ ఉంది, మొక్కజొన్న అండ్ జొన్న ఉంది. మొక్కజొన్న ఒక్క రబీలో 1860,000 టన్నులు ఇక్కడ పండింది ఆంధ్రప్రదేశ్లో. జొన్న 267,000 టన్నులు పండింది. రెండు కలిస్తే 21 లక్షల చిల్లర టన్నులు మైజ్ అండ్ జోవర్ కలిపి, మొక్కజొన్న జొన్న కలిపి.
మొక్కజొన్నకి 1425 రూపాయలు ఎంఎస్పి ఫిక్స్ చేసినారు, జొన్నకి 1700 రూపాయలు ఎంఎస్పి ఫిక్స్ చేసినారు. ఒక్క టన్ను కూడా మేము కొనము అంటారు. ఎంఎస్పి ఫిక్స్ చేస్తాము, మినిమం సపోర్ట్ ప్రైస్ మేము కొనము అంటారు. దానికి ఎందుకు మీరు ఎంఎస్పి ఫిక్స్ చేయటం? కేంద్రం ఈరోజు చాలా నిర్లక్ష్య వైఖరి. ప్రతి రాష్ట్రానికి 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి శ్రీపాద్ కుమార్ తెలిపారు. సింగనగర్లో 10 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన 25 పడకల చర్మ వ్యాధుల ఆసుపత్రిని, రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో బీజేపీ గెలుస్తుందని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా విజయం బీజేపీదే అని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ అందించామన్నారు. ఆంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. మోడీ గ్రాఫ్ పెరుగుతుంది తప్ప తరిగేది కాదన్నారు. ఇన్ మై స్పీచ్ ఐ ఆల్రెడీ నోటెడ్ దట్ నౌ నాట్ ఓన్లీ ఇండియా బట్ అవుట్సైడ్ ది ఇండియా దెర్ ఆర్ మెనీ కంట్రీస్ ఆర్ దే ఆర్ రిక్వెస్టెడ్ అస్ టు హ్యావ్ ఏ ఎంఓయూ విత్ దెమ్ అండ్ రౌండ్ అబౌట్ 12 కంట్రీస్ వీ హ్యాడ్ ఎంఓయూ ఐ ఆల్రెడీ మెన్షన్ అరౌండ్ అబౌట్ 28 ఇన్ఫర్మేషన్ సెంటర్ హవ్ స్టార్టెడ్ ఇన్ ఫారెన్ కంట్రీస్ దెర్ ఆర్ మోర్ దెన్ 15 చైర్ వీ ఆర్ ప్రొవైడింగ్ ఇన్ వేరియస్ యూనివర్సిటీ ఇన్ అవుట్సైడ్ ఇండియా సో వీఆర్ ఫర్జింగ్ అహెడ్ విత్ అవర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ యు నో అబౌట్ యోగా దట్ యోగా ఆర్ నౌ వీఆర్ సెలబ్రేట్ వీ విల్ బీ గోయింగ్ టు సెలబ్రేట్ 4th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఇన్ 21st June దిస్ ఇయర్ So last 3-4 years we have done a wonder and whole world round about more than 200 countries are doing this yoga in their own countries. This is the Ayush ministry started 3-4 years before and we have done many things. First of all we have started one Aims-like hospital, Aims-like institute, All India Institute of Ayurveda in Delhi, Sarita Vihar. Mobile health care program, alage swasthya rakshan program, idi Swachh Bharat, Pradhan Mantri Swachh Bharat linked program. Ee program vachesi urban lo unnatundi slum areas lo ma team, doctors team veltaru, vala door to door health survey chesi వాళ్ళకి ఎయిల్మెంట్స్ ఎవరైతే ఉంటారో రోగులు వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే రక్త పరీక్షలు కూడా అప్పుడే హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ షుగర్ లెవెల్స్ కానీ స్పాట్లో అప్పుడే చేయడం చేసి ఆ రిజల్ట్స్ అనుకూలంగా మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది స్వాస్థ్య రక్షణ ప్రోగ్రామ్, ఇది స్వచ్ఛ భారత్ లింక్డ్ది. అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ సప్లాన్ కింద ఆయుర్వేద మొబైల్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాము ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటివరకు మేము షెడ్యూల్డ్ క్యాస్ట్ కులాలు ఏ గ్రామంలో అయితే ఎక్కువ ఉంటాయో వాటిని సర్వే చేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విలేజ్కి తర్వాత కలెక్టర్ జిల్లా కలెక్టర్కి తర్వాత లోకల్ సర్పంచ్కి లోకల్ ఏరియా ఎన్జిఓస్కి ఆ హెల్త్ వర్కర్స్కి అలాగే ఆయుష్ సిస్టమ్ కమిషనర్కి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్లకి వెళ్ళడానికి ముందే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ లోకల్ డాక్టర్స్ పిహెచ్సి వర్షాకాలంలోపు రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి నారాయణ కాంట్రాక్టర్లను ఆదేశించారు. అమరావతిలో జరుగుతున్న రోడ్లు భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పనులు మరింత వేగవంతంగా చేయాలని సూచించారు. మంత్రి పర్యటనలో సిఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, వారం వారం పనులను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నిర్మాణ సంస్థలు కావలసిన మెటీరియల్ను, కార్మికులను సమకూర్చుకోవాలన్నారు. దీనికి సంబంధించిన సిల్ట్ స్లాబ్ కంప్లీట్ చేశారు. దానిపైన ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ని 15-20 మధ్య యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నారు. ఒక్కసారి స్లాబ్ స్టార్ట్ చేస్తే ఎవ్రీ మంత్ 4 స్లాబ్లు అవుతాయి. ఎందుకంటే మనం కన్స్ట్రక్ట్ చేసే శీర్వాల్ టెక్నాలజీ, ఎవ్రీ మంత్ 4 ఫ్లోర్స్. ఈ విధంగా చేస్తూ ఇవన్నీ కూడా 3820 అపార్ట్మెంట్స్ని మనకు మార్చికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అయితే కొన్ని అపార్ట్మెంట్స్ని అక్టోబర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అయితే ప్యారలల్గా వీళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీళ్ళకి కూడా వాటరు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, అంటే మెయిన్ రోడ్స్లో వర్క్ జరుగుతుంది. దాని నుంచి వీటి కనెక్షన్స్ తీసుకోవాలి. అందువల్ల ఇవన్నీ కూడా మార్చికి పూర్తవుతాయి. అక్టోబర్ నుంచి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. డిసెంబర్ నుంచి మనం యాక్చువల్గా వీటిని ఇనాగరేషన్ చేసి అధికారులు ఉండేదానికి, నివాసం ఉండేదానికి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఉండేదానికి, అదేవిధంగా మంత్రులకు కూడా క్వార్టర్స్ టెండర్ పిలవడం జరిగింది. ఆ వరకు కూడా టేకప్ చేశారు.
ఇది కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ అసెంబ్లీ హైకోర్టు సెక్రటరియేట్. సెక్రటరియేట్కి సంబంధించి 2,000 కోట్లతో 5 టవర్లకి టెండర్లు పిలిచారు. స్ట్రక్చర్కి ఆ స్ట్రక్చర్ టెండర్లు త్వరలో ఓపెన్ చేసి ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మే నెలాకలాపల హైకోర్టుకి సంబంధించి డిజైన్ స్ట్రక్చరల్ డిజైన్ ఇస్తానన్నారు. ఇవ్వగానే దానికి కూడా టెండర్ పిలుస్తాం. అదేవిధంగా నెక్స్ట్ మంత్లో జూన్ 1st, 2nd week. వేసవి సెలవుల్లో ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రాము డిమాండ్ చేశారు. ప్రత్యేక తరగతుల విషయం విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రత్యేక తరగతులు ఆపకపోతే విద్యార్థులంతా రోడ్లపైకి వస్తారని హెచ్చరించారు. గవర్నర్పేటలోని లెనిన్ సెంటర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేట్ విద్యా సంస్థల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం రాము మాట్లాడుతూ వేసవి సెలవుల్లో కూడా విద్యార్థులకు తరగతులు నిర్వహించడం వలన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అనేక మంది విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. సీఎం చంద్రబాబు స్పందించి ప్రత్యేక క్లాసులు నిర్వహించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చి కార్పొరేట్ విద్యా సంస్థలకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తెలియజేయడం జరుగుతూ ఉంది. కార్పొరేట్ భూతాన్ని దిష్టిబొమ్మను దగ్ధం చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు మేము కార్పొరేట్ కాలేజీలు అదేవిధంగా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్ఐఓ గారికి విన్నవించాం. స్పందించలేదు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదురుగా ధర్నా నిర్వహించి అక్కడ ఉన్న అధికారులకు వినతి పత్రం ఇచ్చాం. వారు స్పందించలేదు. స్వయంగా గంటా గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ విజయవాడ పరిసర ప్రాంతంలోనే మీకు సుదూరం, మీకు చాలా దగ్గర ప్రాంతంలోనే మీరున్న క్యాంప్ ఆఫీస్కి చాలా దగ్గర ప్రాంతంలో ఉన్న విద్యా సంస్థలు కూడా సమ్మర్లో క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు, వాటిపై చర్యలు తీసుకోండి. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించకుండా మీరు చర్యలు తీసుకోవాలండి అని గంటా గారికి స్వయంగా విన్నవించిన ఆయన కూడా స్పందించలేదు. ఇంకెవరు స్పందిస్తారండి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీడియాని చాలా ఫాలో అవుతారు. ఈరోజు విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు చాలా సఫర్ అవుతూ ఉన్నారు ఈ వేసవి కాలంలో సెలవులు పెట్టడం వల్ల. రోజు మాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉన్నాయి, అన్నా మాకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు ఇంత మండు ఎండలో. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వివాహ వేడుకలు ఇక్కడి నుండే ప్రారంభం. అపురూపమైన వస్త్రాలు, అద్భుతమైన డిజైన్లలో మీ మనసుకు మరింత హత్తుకునేలా కంచిపట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, కుప్పడం పట్టు, బనారస్ పట్టు, ఒప్పాడ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే అమ్మకాలు. మీ అభిరుచులకు అనుగుణంగా మహిళా మణుల కోరిక మేర ఫ్యాన్సీ శారీస్ సెక్షన్స్ ఇప్పుడు మరింత సువిశాలంగా విస్తరించబడ్డాయి. ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ ఫ్యాన్సీ చీరలు, సింథటిక్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు తయారీ ధరలకే. ఇంకా లేడీస్ రెడీమేడ్స్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెగిన్స్, టాప్స్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ హోల్సేల్ ధరలకే అందించే ఏకైక సంస్థ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ. కళ్యాణం కమనీయం. ఎంవీఆర్ మాల్వారి పట్టు వస్త్రాలతో మరింత రమణీయం. అద్భుతమైన వివాహ వేడుకలు ఎంవీఆర్ మాల్వారి పట్టు వస్త్రాలతో మీకు మరింత అత్యద్భుతం. 916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, మీరు మిచ్చే, మీ మనసుకు నచ్చే అత్యంత అందమైన డిజైన్లు, మోడల్స్ మీకోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన బంగారు ఆభరణాలు అతి తక్కువ తరుగుతో ప్రారంభం. వివాహ వేడుకలకు కంచి పట్టు, కళ్యాణ పట్టు, అనురాగ్ పట్టు, ఆవిష్కార్ పట్టు, కుప్పడం పట్టు, లైట్ వెయిట్ పట్టు, ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ, బెనారస్, ఉప్పాడ చీరలు, కలకత్తా చీరలు, హ్యాండ్లూమ్ చీరలు, పెట్టుబడి చీరలు, ఇంకా లేడీస్ రెడీమేడ్స్, లెహెంగాస్, గాగ్రాస్, మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్, చిల్డ్రన్స్ వేర్, సరికొత్త వెరైటీలు, మార్కెట్ కన్నా అత్యంత తగ్గింపు ధరలు, కలలాంటి అందాలు, కలలోనూ ఊహించలేని వివాహ డిజైన్లు ఒక్కసారి మీరే స్వయంగా చూడండి. వివాహ వేడుకలకు ఇదే మా ఆహ్వానం. ఎంవీఆర్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఆలోచించండి, ఒక్కసారి కాదు 100 సార్లు మీ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఏ స్కూలు ఉత్తమమైనది? శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, విజయవాడ.
మీ పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలు గల చదువు మరియు క్రీడలతో పాటుగా మన దేశ సాంప్రదాయక విద్య ఆధ్యాత్మిక విద్య అందించి మీ పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతారు. అడ్మిషన్లు జరుగుతున్నవి, సంప్రదించండి 9010200083 and 93. Samana Institute for Design Studies is now affiliated to JNAFAU and Acharya Nagarjuna University. We offer 4 years of degree B Designing, 4 years degree in Fashion and Textile Designing, 4 years degree in Product Designing, 3 years degree Fashion and Textile Designing, Diploma in PG, Diploma in Fashion Designing and Interior Designing, Masters in Fashion Designing and Interior Designing, Fashion Crash Courses in Garments Construction and Textile Designing, Interior Crash Courses, Autodesk 3DS Maths, Google SketchUp, AutoCAD 2D, Photoshop, Minimum Qualification, 10th or Intermediate. We have experienced faculty, placements guaranteed in top brands. Samana Institute for Design Studies, Ben Circle, Vijayawada. Contact 9642608886 and 0866-2485-255. Welcome back. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని కేవీపీఎస్ నాయకులు పరిసపోగు రాజేష్ డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని కేవీపీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దళితుల సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. సింహ గర్జనకు మద్దతుగా 18న నాగార్జున యూనివర్సిటీ నుండి 100,000 మందితో మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన చేపట్టిన సింహ గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. షెడ్యూల్ 9లో చేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి సంబంధించి ఈ నెల 27వ తారీఖున వరంగల్లో జరిగే సింహ గర్జన మహాసభను 30 లక్షల మందితో ఏర్పాటు చేస్తున్నాము. దానికి సంబంధించి మందాకృష్ణ గారే కానీ, జీవి హర్షవర్ధనే కానీ, మారగాని రమేష్ే కానీ, తదితరులంతా ఎస్సీ ఎస్టీ దళిత గిరిజన సంఘాలన్నీ కలిపేసి భారీ ఎత్తున చేస్తున్నాం. అట్లాగే ఈ నెల 18వ తారీఖున నాగార్జున యూనివర్సిటీ దగ్గర నుంచి మన మంగళగిరి వరకు 10 కిలోమీటర్స్ 1 మిలియన్ మార్చ్, 100,000 మందితో 1 మిలియన్ మార్చ్ లాగా మా సత్తా ఏంటో ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో చూపించాలనే ధ్యేయంతో మాత్రం దళిత బడుగు బలహీన వర్గాలంతా ఏకమయ్యి ఎస్సీలో ఉండా ఈ మాల మాదిగా రెల్లి అలాగే గిరిజన సంఘాలు ఎరికెల యానాది లంబాడి ఈ సంఘాలన్నీ కలిసి 100,000 మందితో మేము ఆ రోజు ఒక ర్యాలీ పెట్టాం. ఆ ర్యాలీ అయిన తదనంతరం 27వ తారీఖున మాత్రం ప్రతి ఇంటికి తాళాలు వేసేసి 30 నుంచి 35 లక్షల మంది దాకా మాత్రం వరంగల్లో సింహగర్జన మహాసభను జయప్రదే దళితుల్ని రోడ్ల మీద తీసుకొచ్చి ఆడవారిని కానీ ఎవరైనా సరే దారుణంగా కొట్టే పరిస్థితి వస్తుంది. యాక్ట్ ఉన్నా కొన్ని రాష్ట్రాల్లో చాలా దారుణంగా దళితుల పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు అగ్రకులాలు. మరి దాని మీద మరి దక్షిణ భారతదేశంలో ఉవ్వెత్తిన ఉద్యమం చేయాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిక్ గారు అన్ని కులాలని కలుపుకొని మాల మహానాడు ఎస్టీ సంఘాలు మరి ఎస్టీలో ఉన్న 33 కులాలు ఎస్సీలో ఉన్న 59 కులాలను కలుపుకొని మరి 27న ఈ నెల 27న వరంగల్ కేంద్రంగా మరి 30 లక్షల మందితో మహాసింహగర్జన దళిత గిరిజన మహాసింహగర్జనను చేపట్ట తలిచాం. ఆ సభను జయప్రదం చేయడం కోసం నిన్నటి నుంచి యాత్ర ఆంధ్రప్రదేశ్లో కృష్ణమాది గారు, చెన్నై గారు, మరి నాయక్ గారు, అన్ని కుల సంఘాల ముఖ్య జాతీయ నాయకులతో అన్ని జిల్లాలు సన్నాహ సదస్సులు 27 జయప్రదం కోసం తిరుగుతూ ఉన్నారు. అందులో భాగంగా మైలవరంలో కృష్ణా జిల్లా మళ్ళీ ఉదయం 11 గంటలకు మైలవరంలో ఈ సన్నాహ సభ జరుగుతూ ఉంది. సవరణ చేయాలని చెప్పిన మీరే మళ్ళీ రివ్యూకి వస్తున్నారు, ఇది సరైంది కాదు అని చెప్పేసి అత్యున్నతమైన న్యాయస్థానమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీద తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు చెప్పడం కూడా జరిగింది. దీని వెనుక ప్రధానంగా హిందూ ఏకతాభావం, శాకాహారులు మాంసాహారులు అనే అత్యున్నతమైనటువంటి ఒక హిందూ భావజాలంతో వాళ్ళు దళితుల మీద, మైనార్టీల మీద, గిరిజనుల మీద హింసను ప్రేరేపిస్తూ ఉన్నారు, దాడులకు దిగుతూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు, మానభంగాలు చేస్తూ ఉన్నారు, సామాజిక అణచివేత సృష్టిస్తూ ఉన్నారు, ఆర్థిక దోపిడిని
వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా దళిత గిరిజన సంఘాలందరూ కూడా ఈ నెల 27న వరంగల్లో పెద్ద ఎత్తున లక్షలాది మందితో ఒక కార్ల తయారీలో పేరుగాంచిన టయోటా మరో కొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. టయోటా యారిస్ వాహనాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం దీప్ చంద్ మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రసాదంపాడులోని రాధామాధవ్ టయోటా షోరూంలో జరిగిన నూతన కారు ఆవిష్కరణ కార్యక్రమంలో షోరూమ్ అధికారులు రంగస్వామి, సుధాకర్, జయేంద్ర, సత్యనారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ కారు ప్రత్యేకతలను వివరించారు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వల్ల రోడ్ల రద్దీలో సులువుగా ప్రయాణం సాగించవచ్చన్నారు. ఆకర్షణీయమైన రంగులు సరసమైన ధరలకే లభిస్తున్నట్లు వివరించారు. షోరూంలో సరికొత్త టయోటా యారిస్ వాహనాన్ని శ్రీ దీప్ చంద్ గారు డీజీఎం ఎస్బీఐ నగర మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా షోరూమ్ అధికారులు సీఓఓ రంగస్వామి గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ సుధాకర్ గారు, ఆపరేషనల్ హెడ్ శ్రీ జయేంద్ర గారు మరియు జిఎం సత్యనారాయణ గారు మాట్లాడుతూ టయోటా యారిస్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ 3 మోడల్స్, ఆటో ట్రాన్స్మిషన్ 4 వేరియంట్స్ వస్తున్నాయి. 8,75,000 నుంచి 14,75,000 దాకా వస్తుంది. ఇది 17.8 మైలేజ్ వస్తుందండి. 7 ఎయిర్ బ్యాగ్స్ మరియు ఏబిఎస్ ఈబిడి స్టాండర్డ్ ఫీచర్స్ కింద వస్తున్నాయి. యారిస్ పెట్రోల్ వర్షన్ 8.75 నుంచి 14 లక్షల దాకా ఉన్నాయి. ఈరోజు ఈ సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఉద్యోగుల వేతన సవరణకు మంత్రివర్గ ఆమోదం. కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు, తీర్మానాలను వెల్లడించిన మంత్రులు. ప్రతి రాష్ట్రానికి 100 ఆసుపత్రులు నిర్మిస్తాం, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ వెల్లడి. పాయికాపురంలో చర్మ వ్యాధుల రీసెర్చ్ సెంటర్ ప్రారంభం. అమరావతిలో రోడ్ల నిర్మాణం వేగవంతం చేయాలి, నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. వేసవి సెలవుల్లో క్లాసులు తగదు, ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కంచి కామాక్షి, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, విహిచర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ.